యాక్షన్. గడ్డం మీద కూడా ఏదో స్టోరీ ఉన్నట్టు ఉంది మేడం. ఏంటది, ఏ స్టోరీ లేదా? లేదు లేదు, గడ్డం వాడికి ముఖానికి అందంగా ఉంటుంది అంతే. అందం కోసమే అందం గురించి అంతే. ఇప్పుడేదమ్మా చిన్న కొడుకు కూడా, రెండో వాడు కూడా గడ్డం ఉంటారు, పెద్దవాడు కూడా గడ్డం ఉంటారు, ముగ్గురికి గడ్డాలే. అది తీయరు, తీస్తే మనం చూడలేమంటారు. గడ్డం లేకుండా ఎప్పుడు చూడలే నేను అఖిల్ని. అది గడ్డంతనా దేవదాస్ లాగా గడ్డం పెంచారు. అంత సీన్ లేదు దేవదాస్, ఎందుకు అంత చిన్న ఏజ్ లో దేవదాస్ ఎందుకు అవుతాడు? ఎంత ఏజ్ వాడికి? ఇప్పుడు నవంబర్ ఈ మంత్ ఆడితే బర్త్డే ఉంది, నవంబర్ 17th. సో అప్పుడు 25 ఇయర్స్. దాంట్లో చిన్న ఏజ్ లో 17 ఇయర్స్ గడ్డం పిల్లలు దొరకరా ఏంటి? దొరకరా ఏంటి మేడం? ఆల్రెడీ అసలు చాలా హాట్ టాపిక్. బిగ్ బాస్ అయిపోగానే మీ ఇంటి కోడలు రావచ్చు. ఆల్రెడీ మీకు కూడా తెలిసే ఉంటది, ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో మీకు కోడలు బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది. అడికి పోయేటప్పుడే చెప్పి పంపించిన, ఏమని దెబ్బలు పడతాయి నీకు అనేసి. ఓన్లీ నువ్వు గేమ్ ఆడేదానికి వెళ్తున్నావు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాట్ ఈస్ యువర్ ఏమ్, నువ్వు టార్గెట్ ఏది, నువ్వు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని వెళ్తున్నావు కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు 50 డేస్ అయిపోయింది కాబట్టి ఆ బాండ్ అనేది మీరు చెప్పిన దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మోనల్ మీద కాన్సన్ట్రేషన్. అక్కడ ఎవరు ఉన్నారనేసి ఇప్పుడు వాళ్ళకి చిన్న మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటే సెల్ లేని నడవదు. ఏ ప్రతి నిమిషం సెల్ సెల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అదే ఉంటది. ఇప్పుడు 50 డేస్ నుంచి వాళ్ళకి ఎవరు లేరు లోపల, తిండి సరిగా ఉంటుందో ఉండదో తెలియదు, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకోవాలా. సో వాడికి మనసుకు తగ్గట్టు ఎవరు దగ్గర అయ్యారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతాడు అఖిల్ కూడా. ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ చేశాడు అనుకుని వదలడు, వాళ్ళ గురించి ఏదైనా చేస్తాడు అఖిల్. సో మాకు మా అఖిల్ మీద మాకు బాగా నమ్మకం ఉంది, అట్లాంటి సీన్ అంతా చెయ్యడు. సోషల్ మీడియాలో అయితే చాలా, సోషల్ మీడియా మీరు ఎన్నైనా రాసుకుంటారు. యాజ్ అ పేరెంట్స్ మాకు అఖిల్ ఏంటో తెలుసు కదా. సోషల్ మీడియాలో వాడికి వాడ అంబిషన్ ఏంటుందో అది టార్గెట్ రీచ్ అయిన తర్వాతనే 26 ఇయర్స్ 27 ఇయర్స్ కి నేను రిటైర్మెంట్ 60 ఇయర్స్ వచ్చినప్పుడు బిఫోర్ రిటైర్మెంట్ మ్యారేజ్ చేయాలని అనుకున్నాము. సో దాని మీదనే వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆపర్చునిటీ ఆ పని మీద లేడు, గేమ్ పని మీద ఉన్నాడు. అంటే మామూలుగా బిగ్ బాస్ ఇప్పుడు మీరు ఇన్ని ఎపిసోడ్లు చూసారు కదా, లాస్ట్ టైం మోనల్ ని కూడా నామినేట్ చేశాడు. ఈ వీక్ అది కూడా డైవర్ట్ చేయడానికి నామినేషన్ చేశారు అన్నది మామూలు చెప్తున్న మాట. ఇప్పుడు ఈ వీక్ కూడా చూడండి, మళ్ళీ ఈ వీక్ మనం చూపిలేదు కదా ఇంకా. ఇప్పుడైతే కొంచెం కనబడతాయి. ఇప్పుడు గేమ్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆమె నామినేట్ చేస్తే గేమ్ లో ఎంటర్ అయినట్టే కదా. అదే నేను అంటున్నా, ఇప్పుడు అంటే 8 వీక్స్ తర్వాత గేమ్ లో ఎంటర్ అయ్యారు. గేమ్ గేమే అండి, ఎవరైనా ఉండండి. ఒక బ్రదర్, ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఒక టార్గెట్ రీచ్ అయ్యాలన్నప్పుడు ఈ బ్రదర్ ని కూడా నొక్కేస్తాడు. ఎందుకంటే వాడు టార్గెట్ అది పట్టుకోవాలి ఆ జెండాని. ఇప్పుడు ఇద్దరు కలిసి నువ్వు పట్టు నేను పట్టు అంటే మూడో వాడు వచ్చి పట్టేస్తాడు ఆ జెండాని. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా టాప్ 5 లో వచ్చినాక కూడా ఫ్రెండ్స్ అవన్నీ ఏం చూడరు, వాళ్ళు స్టెప్ వేస్తూనే పోవాలి గేమ్ లో. ఆ గేమ్ ఆడొస్తాడు వాడు. ఈ మోనాలు గీనాలు అంతా ఓన్లీ ఫ్రెండ్స్. బయటకు వచ్చినాక చాలా ఫ్రెండ్స్ అయిపోవచ్చు, కానీ కోడలుగా అయితే రాదు. అదే